జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి. ఇక అనేక సమస్యలపై, అది అవినీతి కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తీసుకొచ్చేటువంటి అప్పుల గురించి కావచ్చు, నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజల చేత తాగించి వారి జీవితాలతో ఆడుకోవడం కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నింటి మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం లాగా ఇవాళ పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ గళం విప్పినట్టు ఇవాళ రాష్ట్రంలో మరే పార్టీ కూడా గళం విప్పటం లేదు అనేది ప్రజల మనసుల్లో ఉన్నటువంటి భావన. కనుక ప్రజల్ని ఇవాళ మేము మీ ద్వారా అభ్యర్థించేది, నిజంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఓట్లతో సంబంధం లేకుండా ఇవాళ పెద్ద ఎత్తున వనరులు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది, అందివ్వడం జరిగింది కూడా. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మన రాష్ట్ర అభివృద్ధికి, మన ధర్మ పరిరక్షణకి, పేదవాడి సంక్షేమానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి మీ మాధ్యమంగా నేను ప్రజల్ని అభ్యర్థిస్తున్నాను. Ever said that they are severing relations with BJP. So BJP is still in alliance with Janasena. About the other parties, our leaders will take a decision. Okay? So you are not responsible for that? No, I'm not really, and we are not responsible for that. Madam, our central leadership will take a decision. పొత్తులనేవి మా అగ్రనాయకత్వం దాని మీద దృష్టి సారించిందని ఇప్పుడు వారికి అదే సమాధానం చెప్పాను. జనసేన పార్టీ తోటి మా పొత్తు ఉన్నది, జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీతో మాకు పొత్తు ఉన్నది అని తెలియజేసింది. ఆ తరువాత ఆ పైన విషయాలు అంటారా, అది దాని మీద దృష్టి మా కేంద్ర నాయకత్వం దాని మీద నిర్ణయం చేస్తారు, అప్పుడు మీకు ఖచ్చితంగా తెలియజేస్తారు. అది వారిని అడగండి, నేనేం చెప్తాను, వారి మనసులో ఉన్నటువంటి మాట నేను తోడు చూసానా. ఆయన మీ దాంట్లో పార్టీ పార్టీ చెప్పాలి కదా, స్పష్టత మాకు స్పష్టత ఉంది కాబట్టి మీకు తెలియజేశాం. ఆ పైన ఆ పైన పొత్తుల నిర్ణయం మా అగ్ర నాయకత్వం తీసుకుంటుంది. ప్రస్తుతం మేము పొత్తులోనే ఉన్నాం జనసేనతో. అవునండి, భవిష్యత్తు టీడీపీతో ఏంటంటే అదే చెప్పాను కదండి, మా అగ్ర నాయకత్వం నిర్ణయం చేసుకుని వారు మాకు చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను ఖచ్చితంగా. Yes, yes, yesterday we were together. అని మీరు అనుకుంటున్నారు, మా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా వారు పార్టిసిపేట్ చేస్తున్నారు. Yes, yesterday we did.